నిన్నా పూర్తిగా పోలీసుల అండతోనే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులు జరిగిన గన్నవరం లోకల్ పోలీసు కృష్ణా ఎస్పి డీజీపీ దీనికి సమాధానం చెప్పాలి నిన్న మేము ఎస్పికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడు ఏసీపీకి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడు డీజీపీకి కాంటాక్ట్ చేద్దాం అంటే డీజీపీ రెస్పాండ్ అవడు ఎవడికి చెప్పాలండి జరుగుతున్నటువంటి అరాచకాన్ని మీడియా లైవ్లు ఇస్తా ఉంటే కనీసం ఏం జరిగిందని పట్టుమని 10 మంది పోలీసులను పంపించకుండా వైసీపీ నాయకులు గండగా పోలీసులను పంపించి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టి ఇచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉంది అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా ప్రతిపక్షాలకు వస్తున్న స్పందన వైసీపీ దివాలా కోరుతను ఈ దాడుల ద్వారా తేలిపోయిందని కూడా తెలియజేస్తా ఉన్నా ఎవడు కొట్టాడండి అండి వైసీపీ ఎవడు రాయేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారికి తెలిందా రాయి చూపించమనండి మీ వీడియో మీ మీడియాలో వచ్చని వైసీపీ నాయకులు రాళ్ళు సృతున్నాయి ఇగో ఆ రాయి తీసుకో ఈ రాయి తీసుకొని కొట్టండి చెప్పి ఎమ్మెల్యే అనుచరుడు మాట్లాడుతున్నాయి మీ దాంట్లోనే రికార్డ్ అయ్యి ఎవడు కొడతాడు మాకేం అవసరం మేము యుద్ధానికి వెళ్ళామా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాం కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే కంప్లైంట్ తీసుకోవాలి నీకు చేతనైతే విచారించి కేసు పెట్టాలి నీకు చేత కాకపోతే పక్కన పెట్టాలి దాని మీద ఎలా పోరాడాలి పోరాడతాం ఏ అసత్య ప్రచారం చేశామో అతను లీగల్ గా పోరాడొచ్చు ప్రభుత్వం అతంది ఏ ప్రభుత్వ అధికారం ఉందో ఆ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి ఆ ప్రభుత్వంలో చేరాడు చేరినాడు నీ మీద అసత్య ప్రచారాలు చేస్తే నీ ముఖ్యమంత్రి ఉన్నాడు నీ ప్రభుత్వం ఉంది నీ చేతిలో జోకర్ లాంటి అధికారులు ఉన్నారు నువ్వు చూసుకోవచ్చు కదా చర్యలు తీసుకోవచ్చు కదా ఇవాళ మీడియా ముందుకొచ్చి సంవత్సరం నుంచి నా ముందు అసత్య ప్రచారాలు చేస్తున్నావు అని అంటే ఎవడు నమ్ముతాడు దొంగ 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 అని అరిసినట్టు ఉంది తప్పితే నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు అధికార ప్రభుత్వంలో ఉన్నావు అధికార పార్టీలో ఉన్నావు నీ మీద ఎవరైనా తప్పుడు కేసులు తప్పుడు ఆరోపణలు తప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే నువ్వు వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకో నువ్వు వేసావు కదా డిఫర్మేషన్ చూటు దానికి సమాధానం చెప్తాడు కదా మా పటాభి నీ అరాచకాలు బయట పెడుతున్నామని తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడి చేయటం అనేది కరెక్ట్ కాదు వంశీ ఒళ్ళు దగ్గర పెట్టుకో ఈరోజు నీది అవ్వచ్చు రేపు అనేది ఒకటి ఉంది మళ్ళీ మళ్ళా చెప్తున్నా గుర్తుపెట్టుకో నీకు రేపు అనేది ఒకటి ఉంది ఆ రేపు చూస్తావు నువ్వు పశ్చాత్తాప పడతానికి కూడా నీకు అవకాశంలో ఉండే పరిస్థితి కూడా ఉండదు గుర్తుపెట్టుకో వంశీ అని హెచ్చరిస్తా ఉన్నా ఇంతవరకు లేదు డీజీపీ ఎందుకు మాట్లాడతలా కృష్ణా జిల్లా ఎస్పీ ఎందుకు మాట్లాడతలా ఏం చేశారు మా పట్టాభిని ఏమన్నా వైసీపీ గుండాలతో ఏమన్నా చేయించారా అంతకు దిగజారే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మేము ఇవాళ కూడా పొద్దున్న కూడా ఎస్పీకి ట్రై చేశాం ఫోన్ ఎత్తట్లా మెసేజ్లు పెట్టాం ఎందుకు చెప్పట్లా నువ్వు కాబట్టే వాళ్ళ భార్య కూడా ఇందాక మీడియాలో చెప్పింది ఇంటనే తప్పు చేస్తే చట్ట ప్రకారం మీరు ఏ సెక్షన్ పెట్టారో ఆ సెక్షన్ పెట్టి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచమని ఈ ప్రభుత్వాన్ని అధికారులను హెచ్చరిస్తాం.